ఆంధ్రప్రదేశ్ వ్యాక్సినేషన్లో పదవ స్థానంలో ఉంది ఆ మధ్యకాలంలో ఒక రోజు వచ్చిన వ్యాక్సిన్స్ అన్న ఒక పది లక్షలు ఒకసారి వేసేసారు దాచిపెట్టి ఒక నాలుగైదు రోజుల పాటు చేసి అంతకుముందు కనుక పోలవరం టైంలో ఒక నాలుగైదు రోజుల పాటు తవ్వాల్సిందంతా పక్కన పెట్టేసి రోజు తవ్వేసేసి అదుగదు అని ఒక రికార్డు గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్పినప్పుడు విమర్శించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వ్యాక్సిన్స్కి మేము డబ్బులు కట్టలేము మీరే కట్టండి అని అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని ముందైతే మేము కడతాము మాకు ఇవ్వండి అన్నారు తర్వాత ఓకే మీరు అందరు చేసుకోండి అను అబ్బాయిబ్బాయి మాకు దొరకట్లేదు మీరే ఇవ్వాలన్నారు అది భరించలేమని చెప్పుకొచ్చారు ఆ తర్వాత వ్యాక్సినేషన్ వేస్తున్నప్పుడేమో అక్కడ జగన్ అన్న బొమ్మ అని పెడుతుంటారనమాట ఆయన వ్యాక్సిన్ వేయిస్తున్నట్టుగా మోడీ బొమ్మ కూడా అక్కర్లేదు కానీ మోడీ బొమ్మలు ఎందుకు ఇప్పుడు మనం బియ్యం ఇస్తున్నప్పుడు ముప్పై ఏడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే రెండు రూపాయలు ఇచ్చే మనం బొమ్మలు పెట్టుకుంటున్నాం వ్యాక్సినేషన్ దగ్గర కూడా మనమే బొమ్మలు ఉచితంగా వేస్తూ కూడా ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం అది పక్కన పెడితే వ్యాక్సినేషన్ విషయంలో మొదట్లోనే చెప్పుకొచ్చారు ఏది పద్దెనిమిది నలభై ఐదేళ్ల లోపు వాళ్ళకి వెయ్యమంటే ఇక్కడ పట్టించుకోవాలి ఈ కావాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు మిగతా వాళ్ళకి వేసాక అంది అప్పుడు బాగానే ఉంది అప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి సందులు తర్వాత అందరూ మిగతా రాష్ట్రాలన్నీ చేస్తున్నా కూడా కావాలని పట్టుపట్టు కూర్చున్నారు దీంతో ఏమైంది మిగతా రాష్ట్రాలకి అంటే కేంద్రం ఇచ్చినటువంటి రూల్స్ పాటించినటువంటి వాళ్ళకి సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఇస్తారు దీంతో మనకు వ్యాక్సినేషన్ తగ్గింది వాస్తవంగా వచ్చే నెలలో అయితే కోటి వ్యాక్సిన్స్ రాబోతున్నాయి ఒకసారి ఇప్పటిదాకా చూసుకుంటే మనకి రెండు కోట్ల పైబడి వ్యాక్సిన్స్ వేసుకొచ్చారు ఓవరాల్గా చూసుకుంటే కనుక టోటల్గా రెండు కోట్ల రెండు లక్షల తొంభై తొమ్మిది వేల వ్యాక్సిన్స్ వేశారట డెబ్బై ఏడు లక్షల మందికి సెకండ్ డోస్ వేశారు టోటల్గా చూసుకుంటే పంతొమ్మిదవ ప్లేస్లో ఉన్నాం మనం ఇందులోనే విచిత్రమైనటువంటి లెక్కలు చాలా కనబడతా ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయికి ఎందుకు దెబ్బతింది అంటే మానిటరింగ్ లేకపోవడం వల్ల ఎవరో ఒకళ్ళ మీదకి నెపన్నోసే తోసేసి తిట్టుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా చేసినటువంటి రాష్ట్రాలకి వేగంగా అందుతూ వస్తుంది హైయెస్ట్ వ్యాక్సిన్ చేసింది ఉత్తరప్రదేశ్ ఆరు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై ఆరు ఇరవై కోట్ల జనాభా అక్కడ అయితే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇచ్చి ఉంటుంది మోడీ సర్కార్ అని మహారాష్ట్ర బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వం ఉంది అక్కడ ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మూడో ప్లేస్లో గుజరాత్ నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రెండు వందల ఎనభై నాలుగు మధ్యప్రదేశ్ నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనభై ఏడు రాజస్థాన్ ఆ తర్వాత అది కాంగ్రెస్ పార్టీ నాలుగు లక్షల ఇరవై మూడు వేల పద్దెనిమిది ఇదే సారీ నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఆ తర్వాత కర్ణాటక నాలుగు కోట్ల ఒక లక్ష ఇరవై ఆరు వేల నూట ఇరవై తొమ్మిది ఆ తర్వాత బెంగాల్ మమతా బెనర్జీది మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఆ తర్వాత బీహార్ మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల అరవై ఎనిమిది దాని తర్వాత తమిళనాడు మూడు కోట్ల ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల అమ్ముతుంది అక్కడ బీజేపీ గవర్నమెంట్గా తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు కోట్ల ఎనభై లక్షల పదివేల ఐదు వందల తొంభై నాలుగు దాని తర్వాత కేరళ రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు ఇట్లా చూసుకున్నప్పుడు మనం పదవ స్థానానికి వచ్చాం దీని వెనకాల కారణం ఏంటంటే వేగంగా పూర్తి చేయకపోవడం అదేమంటే మీరు మొత్తం మాకు ఇచ్చేసేస్తే ఒకే రోజులైనా వేసేయగలం ఒక గంటలోనైనా వేసేస్తామంటారు ఇక్కడ వృధాలు ఒక ఎత్తు రెండవది ఏంటంటే లెక్కలు తేలకుండా నడుస్తున్నటువంటి అనేకం ముందు తెలిసినోళ్ళు అని వేసేసేది కొంతమంది కొన్ని చోట్ల ఏది ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను వాడుతూ ఉన్నారు కొన్ని చోట్ల చోట్లొచ్చేటప్పటికీ డబ్బులు తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఉంటాయి అలాగే వృతాలు మొన్నీ మధ్యను చూసాం అట్లాంటివి ఇక్కడ వ్యాక్సినేషన్ విషయంలో సీరియస్నెస్ కరువైంది అది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది